పంచాయతీ లేరు రాకంటే ముందు అందరూ మాట్లాడారు ఏంది పంచాయతీ అంటే వట్ల పంచాయతీ అంటున్నాడు వట్ల ఇప్పుడే వచ్చినట్టు చంద్రశేఖర్ రావు గారు ఇప్పుడే వ్యవసాయం మొదలు పెట్టినట్టు సారు కలగన్నట్టు ఏదో వట్ల పంచాయతీ వచ్చింది రైతుల పంచాయతీ వచ్చింది ఢిల్లీ వాళ్ళు వట్టుకుంటలేరు ఆగు భాగమైపోయి కొత్త పంచాయతీ మొదలు పెట్టిరు కేసీఆర్ గారు వట్ల ఎప్పుడు కొన్నారు వట్ల ఎప్పుడు పుట్టినాయి కేసీఆర్ ఎప్పుడు పుట్టిండు వట్ల ఇంతకు ముందు ఎప్పుడైనా ఈ రాష్ట్రంలో పంచాయతీ వచ్చిందా ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి వాళ్ళేమో ఇళ్ల మీద నల్ల జెండాలు కడుతున్నారు బిడ్డ వాళ్ళేమో నేషనల్ హైవేల మీద ధర్నా చేస్తున్నారు మరి మనం ఏం చేయాలని బీజేపీ నాయకులు చాలా మంది అడుగుతున్నారు అందుకని మీకు తెలియదు ఏం లేదు అన్నీ మీకు తెలిసినే కాకపోతే మనకున్న ప్రాబ్లం ఏంటంటే టీవీలు ఛానళ్ళు పేపర్లు వాళ్ళని రాసినట్టు మొదటి పేజీలలో మనల్ని రాయి వాళ్ళ గురించి చూపెట్టినట్టు మన గురించి చూపెట్టి భారతీయ జనతా పార్టీ బలం భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు కాబట్టి మీకందరికీ ఎక్కడికైనా మాట్లాడేటువంటి అవకాశం వేదికలు మీకు ఉంటాయి కాబట్టి ఏ కశీర్ కూడా పంచాయతీ పెట్టినా మాట్లాడాల్సింది మీరే పార్టీని కాపాడాల్సింది మీరే పార్టీని నడపాల్సింది మీరే కాబట్టి మీ లోపల చైతన్యం తేవాలని జరుగుతున్న అన్యాయంలో కేసీఆర్ చేస్తున్నటువంటి తప్పులలో భారత ప్రభుత్వం తప్పేం లేదు అని చెప్పడానికి ఎక్కడికక్కడ జిల్లా స్థాయిలలో మరి మీ రైతు అవగాహన సదస్సుల పేరిట మిమ్మల్ని కలుసుకోవడానికి మాకు అవకాశాన్ని పార్టీ కల్పించింది ఈ కార్యక్రమంలో నాకు పాల్పంచుకునే అవకాశం కల్పించినటువంటి మీ నల్గొండ జిల్లా నాయకత్వానికి రాష్ట్ర పార్టీ నాయకత్వానికి కూడా నేను ఈ సందర్భంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ రేపటి నుంచి రెండు మాటలు అడగాలి మనం టీఆర్ఎస్ వాళ్ళని టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఎప్పుడు అధికారంలోకి వచ్చింది ఎప్పుడు వచ్చిందంటే 2014 జూన్ 2 నాడు చంద్రశేఖర్ రావు అనే ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు జూన్ 2014 నుంచి ఈ పంచాయతీ మొదలైన 2022 జనవరి 1 దాకా సారు కేసీఆర్ సారంటరా వారంటరా వారంటరా నాకు తెలియదు కానీ మరి కేసీఆర్ 2014 జూన్ 2 నుంచి జనవరి 1 2022 దాకా వట్లు ఉన్నది ఎవరు నరేంద్ర మోడీ గారు ఉన్నారా నువ్వు ఉన్నావా ఒకసారి లెక్క చెప్పని అడగాలి అడుగుదామా ఎవరు ఉన్నారు వట్లు ఢిల్లీలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉన్నది జూన్ 2 2014 నుంచి జనవరి 1 2022 దాకా తెలంగాణలో రైతన్నలు పండించిన ప్రతి గింజను కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి ఉన్నది ఇప్పుడేమైంది మరి కొనమని చెప్తున్నావా ప్రతి బియ్యం గింజ భారత ప్రభుత్వమే కొంటమని చెప్తుంది అరే బియ్యం కొంటారంటే హైదరాబాద్ బియ్యం కొనద్దు వడ్లు కొనరు అంటుండ్రు ఇది కేసీఆర్ పంచాయతీ ఇలా తండ్రి పంచాయతీ పెడుతున్నాడు ఆయన బియ్యానికి వడ్లకు తేడా ఏంటో తెలుసుకోవాలి అమెరికాలో చదివించిండు అలా కొడుకు ఆయన చెప్తాడు పండించిన బియ్యం మొత్తం తినాలని అంటాడు అక్క బియ్యం పడితే వడ్లు పడితే ఏం పడితే అక్క ఆయన అమెరికాలో చదువుకొని వచ్చింది కాబట్టి ఆయన వడ్లు పండితే బియ్యం పండితే చెప్తాడు పారాబాయిల్ రైస్ కొనాలి అంటాడు నూకలు తినమంటారా అంటాడు నోటికి ఏది వస్తాయని మాట్లాడుతున్నాడు పోలీసులు వాళ్ళే పేపర్లు వాళ్ళే టీవీలు వాళ్ళే పైసలు వాళ్ళే వైన్ షాపులు వాళ్ళే కాంట్రాక్టర్లు వాళ్ళే అన్ని వాళ్ళే కాబట్టి వాళ్ళు ఏం చెప్పినా నడుస్తారని అనుకుంటున్నారు మీరు ప్రతి కశీర్ గారు అడుగుంది మిమ్మల్ని ఎవరైనా రైతు అడిగితే చెప్పండి వారి కేసీఆర్ అనేటాడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి మొన్న జనవరి 1 దాక ప్రతి గింజ మేమే కొన్నాం 7 ఏళ్ళ ఒక్క పంచాయతీ లేదు ఇవాళ పంచాయతీ ఎందుకు వచ్చింది మీరు కశీర్ గారు పంచాయతీ పెట్టాలి ఎందుకు వచ్చింది పంచాయతీ అంటే దుబ్బాకలో హుజూరాబాద్లో జిహెచ్ఎంసీలో కాషాయం జెండా కలిసి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మిర్యాలగూడలో కూడా ఇంత మంది సమైతారని ఇంటెలిజెన్స్ ఎప్పుడు అనుకోలేదు పోలీసులు ఎప్పుడు అనుకోలేదు కేసీఆర్ అస్సలు అనుకోలేదు అనుకుంటే కొద్దిగా ఆడింటికి అరెస్ట్ చేయమని చెప్తుండే కాషాయం లీడర్లు ఎవరు కనబడి అరెస్ట్ చేయమని చెప్పుదు అదేం చేయండి ప్రివెంటివ్ అరెస్ట్ అని చెప్పుదు కాబట్టి మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి మన బలం మన నాయకుడు నరేంద్ర మోడీ మన పార్టీ భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అందరికంటే ఎక్కువ సభ్యుల సంఖ్య కలిగినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఎంతుంటాడు కేసీఆర్ అనేటాడు చిట్కరాలు ఎంతుంటాడు నరేంద్ర మోడీ చూస్తే గట్టిగా చూస్తే
బుటనే లెక్క గట్టి కనబడతారు ఉంటాడా ఉంటాడా కేసీఆర్ అసంతులు 18 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు భారతీయ జనతా పార్టీకి ఎంత మంది ఉన్నారు 18 మంది ముఖ్యమంత్రులు భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రులు ఉన్నారు ఈ మొత్తం దేశంలో తెలంగాణతో కలిపితే మొత్తం ముఖ్యమంత్రులు ఉండాలి 28 మంది 28 మందిలో 18 మంది మనం ఉన్నాం 27 రాష్ట్రాల్లో యాడ పంచాయతీ అత్తలేదు ఒట్లు కొట్టలేరని పంచాయతీ యాడ వచ్చింది ఒక్క తెలంగాణలో వచ్చింది ఎందుకు వచ్చిందో ఒకసారి ఆలోచించుండ్రి ఏళ్ళ కొనలేని పంచాయతీకి మూడు నాలుగు నెలల కొన ఎందుకు మొదలైందంటే ఊర్లలో పోరాడాలంతా జీరుబాయిలు రబ్బరి చెప్పులు టీ షర్ట్లు వేసుకున్న పోరాడాలు 2000 సంవత్సరం తర్వాత పుట్టిన ప్రతి ఓటరు ఎవరు దిక్కున్నారు చంద్రశేఖర రావుకి ఎప్పుడు అర్థమైంది దుబ్బాక లక్షల అర్థమైంది ఈ పక్క సారు ఆ పక్క అల్లుడు ఈ పక్కన కొడుకు ఇంకో పక్క సల్లి అమెరికాకి వెళ్ళి బతుకమ్మ ఆడటానికి వచ్చిన కవితమ్మలు కూడా వస్తే మా దుబ్బాకలు కూడా తీసుకోండి బక్కా పంచండి రైత నెలలు ఆడపడుచులు నా ఎనుకలు నిలబడి దుబ్బాకలో పువ్వు గుర్తు మీద ఓటేస్తే చంద్రశేఖర రావు అనే ఆయన ఫామ్ హౌస్కి వెళ్ళి ప్రగతి భవన్కి వచ్చే కార్యక్రమం మొదలైంది అప్పటిదాకా ఎప్పుడు కనబడకపోతుండే ఇందాక ఎవరో చెప్పారు పొద్దుగా 5 గంటలకే మొదలు పెడతాడు సార్ తిట్టుడని పొద్దున్నాక సార్ ఎవడు లేచిన మాట్లాడేందుకు శక్తి రాదు పొద్దున 6 గంటలకి ఒకటి మాట్లాడతాడు 12 గంటలకి ఒకటి మాట్లాడతాడు పొద్దు తిరుగుడు పువ్వు తిరిగినట్టు సాయంత్రం 4 కాగానే ఇక అసలు మాటలు చురుగవుతాయి 4 మాట వేరుంటది 6 మాట వేరుంటది 7 గంటలకు వస్తే ఇంకో గేర్లు పెడతాయి తండ్రి 9 గంటలకు వస్తే ఇంకా బాగా బూతులు వస్తాయని ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు అంటే ఆయనకు ఒక విషయం అర్థమైంది హుజూరాబాద్ లో 6 నెలల కింద రాజేందర్ అనే ఎలక్షన్ వచ్చింది ఆయన ఏమనుకున్నాడంటే తెలంగాణలో బంగపరిసిన వాళ్ళు 1000 2000 ఎక్కువ ఉంటే 5000 ఇస్తే తాగుతారు తన్నాలు ఆడతారు నేను ఎటు ఓటేయమంటే అటు ఓటేస్తారు అనుకున్నాను ఎత్తారా అంక తప్పుడే మిర్యాల గుడలు ఎత్తారా మీ ఎమ్మెల్యే సార్ కూడా గదే అంటుండు బామ్మ దగ్గరికి చూస్తున్నాడు మనం మాట్లాడే చూస్తున్నాడు బామోజుల కూర్చొని ఏముంది సంపాదించేదంతా సంపాదించుకుందాం దోసుకునేదంతా దోసుకుందాం ఎలక్షన్లు వచ్చినప్పుడు 5000 10000 ఇచ్చి కొనుక్కుందాం అనుకున్నారు కేసీఆర్ గారు కూడా అదే ఆలోచనలు ఉండే ఆయనను కూమ్మిలికి తెచ్చారు ఎవరు హుజూరాబాద్ లో ఉండే ఓటర్లు ఎన్ని పైసలు ఇచ్చారు ఎన్ని ఇచ్చారు 10 లక్షలు ఇచ్చారు ఎంత ఇచ్చారు 10 లక్షలు ఇచ్చారు ఒక్కొక్క దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇచ్చారు వాళ్ళు నమ్మలే ఇచ్చిరండి ఫోన్కు టింగ్ టింగ్ అని మెసేజ్ వచ్చింది కేసీఆర్ చెప్తాడు కదా టంగ్ టంగ్ అని మెసేజ్ ఇచ్చారు అరే ఇంగ్లీష్ అంత అర్థమైతే లేదని తెలుగులో కూడా ఇచ్చారు నీ ఖాతాలో 10 లక్షలు వేసామని తీసుకున్నారు ఎందుకంటే పైసలు ఎవరేవి కేసీఆర్ మామూలు ఎంత చేసిన పైసలు కాదు సంఘటన తెచ్చిన పైసలు కాదు హరీష్ తోటపల్లి నెలసన్ చేయలే కవిత బతుకమ్మ అని వచ్చిన పైసలు కాదు కేటీఆర్ అనేటువంటి అమెరికాలో ఇంత ముందు చేయలే మన దగ్గర గల్లీ గల్లీకి వైన్ షాపులు పెట్టి ప్రతి కిలోమీటర్ దుకాణాన్ని వైన్ షాపులు మార్చి బెల్ట్ షాపులు మార్చి సంపాదించిన ప్రతి రూపాయిని కొత్త కష్టపడి సంపాదించిన రూపాయిని ప్రతి కష్టపడి వాళ్ళ గజాలను పెట్టుకొని నెలకు ఎంత ఇస్తుండక 2000 ఇస్తున్నాడు ఎంత 2000 ఇస్తాడు ఆ 2000 ఎట్లా ఇస్తాడు ఎంత మంచి కానూన్ అనుకున్నావు ఇంటికి ఒక్కరికి అయ్యాలి కానూన్ మంచిగా ఉంది కదా కానూన్ ఇంటికి ఒక్కరికి ఇవ్వడమే నేరం అయితే మీరందరూ కేసీఆర్ అడగాలి సార్ 2000 ఇంటికి ఒకటి ఇచ్చుడు మంచి కానూన్ పెట్టినావు ఈ కానూన్ అందరికి ఉండాలో ఉండచ్చా అవే ఉండాలోచా ముసలిదానికి 2000 భర్తలు తెచ్చిపోతే 2000 ముసలవద్దు పిచ్చని ఇచ్చుడు కరెక్ట్ అయితే వారి కేసీఆర్ మీ జీతం 5 లక్షలు ఎంత ఈ దేశంలో 28 మంది ముఖ్యమంత్రులు ఉంటే ఏ ముఖ్యమంత్రి కంట జీతం లేదు ఆఖరికి ప్రధానమంత్రి జీతం కూడా అంత లేదు సార్ జీతం ఎంత 5 లక్షలు కొడుకు జీతం ఎంత 4 లక్షలు అల్లుడు జీతం ఎంత 4 లక్షలు నిజామాబాద్ గారు బండ కేసు పెట్టి ఇట్లా చూసామంటే మా చెల్లెని అడ్డదారి తెచ్చి ఎంబ్రేస్ చేసిడు మా చెల్లె జీతం 3 లక్షలు ఎంత 3 లక్షలు ఎంబ్రేస్ అంటే ఇంకా అందరికి ఇచ్చుకున్నారు ఎవరు మంట వాళ్ళ మోతురు
తాగి మధ్య ఆరోగ్యం బాగుంటలేదు. కన్ను నొత్తడిల్లి పన్ను నొత్తడిల్లి పొద్దుగాల సూది పగటిల సూది లేదు సార్కి. వెనకాల ఉంటాడు సడ్డకుని కొడుకు సంతోషంగా ఉంటాడు. వాడు చెప్పిండంట పెద్దనాయన పెద్దనాయన అడిగితే అన్నకిచ్చినావు, అడగకపోతే బావకి ఇచ్చినావు, ఏడిస్తే చెల్లెకి ఇచ్చినావు, నువ్వు తీసుకుంటువి మరి నా సంగతి ఏంది పెద్దనాయన? ఎప్పుడన్నా ఎప్పుడన్నా రెండు గోళీలు ఇచ్చే కదా వారికి నాలుగు ఇచ్చినా అనుకో ఆయనతో తెల్లారి వరకు కుటుక్కుమంటూ నా సంగతి ఏంటో లెక్క చెప్పన్నాడంట. మీరు ఇట్లా మళ్ళీ కూడా వీడు సడ్డకుని కొడుకు సంకలం పెట్టుకుంటారు.